మరోప్రకటన చూస్తాం. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా నేడు రెండు శాఖల మంత్రులతో బట్టి విక్రమార్క సమీక్షించనున్నారు. సచివాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం కానున్నారు. రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలపై నేడు చర్చించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా నేడు రెండు శాఖల మంత్రులతో బట్టి విక్రమార్క సమీక్షించనున్నారు. సచివాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం కానున్నారు. రోడ్లు, భవనాలు, నీటిపారుదల శాఖ, పౌర శాఖలపై నేడు చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భాగంగా నేడు రెండు శాఖల మంత్రులతో బట్టి విక్రమార్క సమీక్షించనున్నారు. సచివాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో సమావేశం కానున్నారు. రోడ్లు, భవనాలు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై నేడు చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, భేటీ ఎన్ని గంటలకు జరగబోతుంది? ఎవరెవరు దీంట్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి, అంటే ఫిబ్రవరి లో నిర్వహించాలనుకుంటున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రులతోటి సన్నాహక సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉన్నది. ఇప్పటికే మూడో రోజు కూడా సన్నాహక సమావేశాలు ప్రస్తుతానికి వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఇటు రాష్ట్ర స్థాయిలో, అంటే రాష్ట్ర బడ్జెట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే యోచిస్తా ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయి బడ్జెట్ కొరకు వివిధ కేటాయింపులకు సంబంధించినటువంటి, ఖర్చులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు విడివిడిగా పంపాలని చెప్పేసి ఆయా శాఖల గురించి ఇప్పటికే కోరుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో అదేవిధంగా మంత్రులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ రోజు కూడా ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి శాఖలతో అయితే సమీక్ష సమావేశంలో ఉదయం, అంటే ఇప్పుడు ఈ మరి కొద్దిసేపట్లో ఇటు శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహించాలనుకుంటారు. మరోవైపు రెండు గంటల తర్వాత మరొక మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి ఈ యొక్క సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు అయితే వేచి చూస్తా ఉన్నారు. ఇటు మంత్రులు కూడా రంగం కోసం అయితే మరికొద్దిసేపట్లో మంత్రులు వచ్చి ఓకే అండి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.